నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధించడం జరిగింది. ఈ అభివృద్ధి సాధించడానికి కారణాలు ఏంటంటే ఎన్నో సెక్టర్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్, అగ్రికల్చర్ సెక్టర్స్, సర్వీస్ సెక్టర్స్. ఇట్లా చూసుకుంటా ఉంటే మన అగ్రికల్చర్ సెక్టర్ తీసుకున్నప్పుడు మొన్నటికి మొన్న ఈ ఒక మన అందరి రైతుల కోసము ఫార్మర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పేసి 100,00,000,000 ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైనా నరేంద్ర మోడీ గారు ఒక పని చేస్తారంటారంటే రియల్గా అది బెనిఫిట్ జరుగుతుంది ప్రతి ఒక్కరికి, లబ్ధిదారునికి ప్రతి ఒక్కరు రియల్గా లబ్ధి చెందుతుంది. మీద మీద ఇచ్చేసి ఒక నెల ఇచ్చేసి ఒక నెల ఇవ్వడం కాదు. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అయినరో దాంతోనే స్వయంగా వాళ్ళు వాళ్ళ ఉన్న ఉత్పత్తిని వాళ్ళు ఎక్కడంటే అక్కడ అమ్ముకోవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకుంటారు. నాట్ అదొక్కటే కాదు, మన ఒక పండించిన పంటను డైరెక్ట్ పంట అమ్ముతే ఏ విధంగా అయితే మనకు కొన్ని రూపాయలు మాత్రం వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వడ్లు తీసుకున్నాం అనుకోండి, 1,850 రూపాయలు క్వింటల్ పోతుంది. అదే దాన్ని కన్వర్ట్ చేసినాం అనుకోండి, పత్తి తీసుకుంటే 5,500 రూపాయలకు క్వింటల్ పోతుంది. కానీ దీన్ని ఒక స్టేజ్ కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం దొరికింది అనుకోండి, అంటే ఇప్పుడు పత్తిని జిన్నింగ్ చేసి అమ్మితే 13,000 రూపాయల క్వింటల్, 5,500 ఎక్కడ 13,000 ఎక్కడ, ఒకటే ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేయడానికి కావాల్సింది ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోవడానికి మన దగ్గర స్తోమత లేదు కాబట్టి ప్రధానమంత్రి గారు ఏంటంటే 100,00,000,000తోని ప్రతి సంవత్సరము 33-35 నుంచి 35 వేల కోట్ల వరకు రిలీజ్ చేస్తారు. దాంతో ఏంటంటారంటే అక్కడక్కడ ఆయా ప్రాంతాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని దాన్ని వచ్చిన దాన్ని ప్రొడ్యూస్ని అంటే పంటని దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని అమ్మితే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఆ విధంగా రైతులకు ఎక్కువ వస్తూ ఉంటుంది. పోతే సర్వీస్ సెక్టర్లో కూడా అనేకమైంది. ఇప్పుడు మన కమ్యూనికేషన్ సెక్టర్ అయితే మిగతా సర్వీస్ సెక్టర్లు కూడా ఇదే విధంగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దాంట్లో నిజమైన అభివృద్ధి చెందుతా ఉన్నాయి. సో అదే దేశ రక్షణ విషయంలో తీసుకోండి, మనము ఇంతకుముందు పాకిస్తాన్తో లేకపోతే చైనాతో చేయాలంటేనే చాలా ఇబ్బంది పడే రోజులు ఉండేది. ఇప్పుడు మన దాంట్లో మన భూభాగంలో 1 ఇంచ్ కాదు కదా, మనము మళ్ళా వాళ్ళని వెనుక పారదోలు ఇంకొంచెం భూమి కూడా 2 లక్షల ఎకరాలు 2 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఇన్ఫాక్ట్ వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి ఒక కాంగ్రెస్ టైంలో 1948 తర్వాత వాళ్ళు ఆక్రమించి తీసుకున్నది ఏదైతే ఉన్నదో దానికి అదే పరంపర సాగించుకుంటూ వస్తూ ఉంటూ కాంగ్రెస్ హయాంలో ప్రతిసారి 100,00,000 కిలోమీటర్లు వాళ్లకు అప్పచెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఈసారి మనము ఎదురొగ్గి వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని మళ్ళా మన బోర్డర్ నుంచి తరిమి కొట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా రక్షణ రంగంలో కూడా మనం ఏంటంటే చాలా బలోపేతమై చేస్తా ఉన్నాం. అదేవిధంగా మంత్రి నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాల పరిపాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఈరోజు అనంత సాగర్ గ్రామంలో కోవిడ్ పేషెంట్లు వెళ్ళి వాళ్ళకు సంబంధించిన నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు ఈ దేశంలో 70 సంవత్సరాల తర్వాత అనేక పరిష్కారం కాని సమస్యలను కూడా పరిష్కారం చేయడం జరిగింది. పేద ప్రజల కోసం ప్రతి రైతు కోసం కిసాన్ సమ్మాన్ పేరు మీద రైతులకు ప్రతి ఇంటికి కూడా డబ్బులు చేరుతూ ఉన్నాయి. ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవాలనే ఉద్దేశంతో అంబులెన్స్ ఖర్చుతో సహా 5,00,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా చేరుతూ ఉన్నాయి ఆయుష్మాన్ భవ పేరు మీద. ఈ రకంగా చూస్తే జాతీయ సమస్యలు కూడా కాశ్మీర్లో 370 రద్దు చేయడం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, పెద్ద నోట్ల రద్దు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. నిన్నటికి నిన్న ఈ యొక్క కోవిడ్ మహమ్మారి సమయంలో నరేంద్ర మోడీ గారు లాంటి వారు ప్రధానమంత్రి ఉండడం మన అదృష్టంగా భావించాలి. దీపావళి వరకు కూడా గరీబ్ అన్న యోజన కింద ప్రతి ఒక్కరికి కూడా రేషన్ సరుకులు ఇస్తామని చెప్పడం, ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో కోవిడ్ వ్యాక్సిన్
ఫ్రీగా ఇవ్వడం అనేది జూన్ 21 నుంచి ప్రారంభమైతుందని చెప్పడం నిజంగా ప్రపంచ దేశాల్లోనే మహానాయకుడిగా నరేంద్ర మోడీ గారు కనబడతా ఉన్నారు మనం ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క మంచి పరిపాలన సాక్షాత్ రామరాజ్యంగా సాగుతున్నది కనుక మనమందరం కూడా వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని భావిస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అనంతసాగర్ గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి హనుమంత్ రెడ్డి గారికి సాయి కుమార్ గారికి వెంకటేష్ గారికి మల్లేశమన్న గారికి అంజనీయులకు మిగతా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను భారత్ మాతాకి